एवरीवन वेलकम अंडी मन शारदा चैनल की वीडियो लो नेनु मोत्तम दर्शन गुरिंची मेम अक्कड चूसिन कोन्नि टेंपल्स गुरिंची मेम वेल्लिन कोन्नि प्रदेशाल गुरिंची मीकु चेप्पालनुकुंटुन्नानु మాకు దర్శనం మేము వచ్చిన రోజే అయిపోయిందండి. మేము ఆన్లైన్లో 200 రూపీస్ టికెట్ తీసుకున్నాము. ఆ టికెట్తో ఆ రోజునే అయిపోయింది. మేము నెక్స్ట్ డే దర్శనానికి వెళ్ళామండి, అభిషేక పూజ దర్శనానికి. అది కొంచెం మీకు ముందు ముందు చెప్తూ ఉంటాను, చూడండి. ఆ దర్శనం అనంతరం ఈ వీడియోస్ అన్ని తీసామన్నమాట. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. ఇది అక్కడ చాలా ఫేమస్ అండి. ఇక్కడ జిల్లేడాకులతో దండ వేశారు, చాలా ఫేమస్ అండి. అక్కడికి ప్రతి ఒక్కరూ వెళ్ళి దర్శించుకోవాలన్నమాట. చాలా బాగుంటుందండి ఈ ఆలయం కూడా. కొంచెం ముందుకు వెళ్తే ద్వారకామాయి చావడి ఇవన్నీ ఉంటాయండి. మేము ద్వారకామాయి దగ్గర కూడా వెళ్ళి దర్శించుకున్నాము. అక్కడ బాబా ముందుగా అక్కడే ఉండేవారంట కదండి, మనందరికీ తెలిసిన విషయమే. ద్వారకామాయి నుంచి చావడికి, చావడి నుంచి ద్వారకామాయికి ఆయన తిరుగుతూ ఉండేవారంట. అయితే మేము ద్వారకామాయిలో కూడా బాబాని దర్శించుకుని అక్కడ ఉన్న దునిని దర్శించుకుని, ఇంతకు ముందు ఆ దునిలో కొబ్బరికాయలు వేయనిచ్చేవారండి, ఇప్పుడు వేయనివ్వట్లేదు. అక్కడ ఆ దునిని జస్ట్ మామూలుగా దండం పెట్టుకోవడమే అన్నమాట. ఇది ద్వారకామాయిలో ఉన్న బాబాని దర్శించుకోవడానికి లైన్ అండి ఇది. తర్వాత ఇది అబ్దుల్ బాబా కాటేజ్ అండి. ఇది చావడికి ఆపోజిట్ లో ఉంటుంది. ఈయన కూడా బాబా భక్తుడండి. ఇదిగోండి, ఇదంతా చావడి అన్నమాట. ఒక పక్క ఆడవాళ్ళు, ఒక పక్క మగవాళ్ళు వెళ్ళి దర్శించుకుని రావాలన్నమాట. ఇప్పుడే మేము అభిషేక పూజ అయ్యి బయటకు వచ్చామండి. వచ్చి ఇవన్నీ దర్శించుకున్నాం అన్నమాట, చావడి, ద్వారకామాయి ఇవన్నీ దర్శించుకున్నాము. అక్కడ ఉన్న కొంచెం షాపింగ్ని కూడా మేము చూసామన్నమాట. ఆ షాపింగ్లో మీకు మిగతా విషయాలన్నీ చెప్తూ ఉంటాను, మీరు ఆ షాపింగ్ చూడండి. నేను కొన్ని ముఖ్యమైన విషయాలు మీకు చెప్తూ ఉంటాను, అసలు మొత్తం ఈ దర్శనానికి సంబంధించిన విషయాలు అన్నమాట. అవన్నీ మనకి ఈ చావడి గురించి తెలిసిందే కదండి. మనం బాబా చరిత్రలో, గురు చరిత్రలో, బాబా పారాయణంలో అన్ని చదువుతూ ఉంటాం కదా. ఈ బాబా వారు మనకి ఈ చావడి నుంచి ద్వారకామాయికి, ద్వారకామాయి నుంచి చావడికి తిరుగుతూ ఉండేవారండి. అక్కడ చూసారా, ఊసలతో పెట్టి ఉన్న ప్రదేశంలోనే బయటే ఆయన కూర్చునేవారు. అక్కడ అందరూ వచ్చి భక్తులు ఆయన్ని దర్శించుకునేవారు. కుక్కలు అన్ని కూడా అక్కడికే వచ్చి ఆహారాన్ని తీసుకుంటూ ఉండేవాటి కదా. ఇవి షిరిడిలో ఉన్న దుకాణాలండి ఇవన్నీను. అయితే మేము షిరిడి దర్శనానికి వెళ్ళే వాళ్ళందరికీ కొంచెం ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ముందుగా ఆన్లైన్లో 200 రూపీస్ టికెట్ తీసుకున్నామండి. అక్కడ మనకి స్లాట్స్ చూపిస్తూ ఉంటారు, 1 గంట, 2, 3. మనం ఏ స్లాట్ కావాలంటే ఆ స్లాట్ బుక్ చేసుకోవచ్చు అనమాట. మేమైతే 1 గంట స్లాట్ బుక్ చేసుకున్నామండి. మేము 9 కల్లా వెళ్ళిపోతాము, 1 గంటకి మా దర్శనానికని స్లాట్ బుక్ చేసుకున్నాము. కానీ మా ట్రైన్ డిలే అవ్వటం వల్ల అది మాకు క్యాన్సిల్ అయిపోయిందేమో, మళ్ళీ టికెట్ తీసుకోవాలని అనుకున్నాము. కానీ అక్కడికి వెళ్ళి అడిగితే డేలో ఎప్పుడైనా ఆ టికెట్ పట్టుకుని దర్శనానికి వెళ్ళొచ్చు అంటండి. మేము అలాగే వెళ్ళి దర్శనం చేసుకుని వచ్చామని. మీరు కూడా ఎవరైనా ఇలా టికెట్ తీసుకుని ట్రైన్ డిలే అయితే ఏం టెన్షన్ పడవసరం లేదండి, డేలో మనం ఎప్పుడైనా దర్శనం చేసుకోవచ్చు అనమాట. మేము వెళ్ళిన రోజే మాకు బాబావారి దర్శనం 200 రూపీస్ దర్శనం అయిపోయిందండి. ఇది నెక్స్ట్ డే అనమాట అండి. ఇది మేము అభిషేక పూజ చేసుకున్నామండి. అభిషేక పూజ గురించి కూడా మాకు మొత్తం డీటెయిల్స్ చెప్తాను మీకు. అది 101 రూపీస్ అండి, ఒక కప్పులకు వచ్చి 101 రూపీస్. అసలు ఆ దర్శనాన్ని అయితే అసలు మిస్ అవ్వకండి మీరు ఎవ్వరు కూడా. అది కూడా ఆన్లైన్లోనే అవైలబుల్ ఉంటాయండి. ఆన్లైన్లో హారతి, ఈ అభిషేక పూజ టికెట్స్ అన్నీ ఉంటాయండి. మాకు హారతి దొరకలేదు, ఈ అభిషేక పూజది అయితే దొరికిందండి. కపుల్స్కి ఉంది, సింగిల్స్కి ఉంది, అందరికీ ఉంది. కపుల్స్కి వచ్చి 101 రూపీస్ అండి, సింగిల్స్కైనా 101 రూపీస్ అండి. అయితే ఈ దర్శనం ఎలా జరిగిందంటే, మనం ఏమీ తీసుకుని వెళ్ళవసరం లేదండి. మనం శుభ్రంగా స్నానం చేసి, అది కూడా స్లాట్స్ అండి. మార్నింగ్ 7 నుంచి 8 వరకు, 8 నుంచి 9 వరకు అలా ఉన్నాయండి స్లాట్స్. 9 నుంచి 10 వరకు మేము బుక్ చేసుకున్నామండి, 9 to 10 అనమాట. మేము కరెక్ట్గా 9 కల్లా అక్కడికి వెళ్ళిపోయాము. ఆ నెంబర్ 1 గేట్ దగ్గరికి వెళ్ళాలండి. గేట్ నెంబర్ 1 దగ్గరికి వెళ్తే వాళ్ళు మనకి ఎక్కడికి వెళ్ళాలో చూపిస్తూ ఉంటారు అభిషేక పూజకి. మనం దర్శనానికి కూడా గేట్ నెంబర్ 1కే వెళ్ళాలండి. 200 రూపీస్ టికెట్ తీసుకున్న వాళ్ళు ఎవరైనా గేట్ నెంబర్ 1కి వెళ్ళాలి. ఉచిత దర్శనానికి మాత్రం గేట్ నెంబర్ 3 అండి. అయితే ఈ 1 దగ్గరికి వెళ్ళి మేము అడిగితే అభిషేక పూజకి పంపించారు మమ్మల్ని. ఆ దర్శనం ఎలా అయిందంటే, బాబావారు మన ఎదురుగుండా ఉన్నారండి. మనం దర్శనం చేసుకున్న బాబావారు మన ఎదురుగుండా ఉన్నారు. ఆ ముందే మనకి ఒక హాల్లో అభిషేక పూజ బాబా విగ్రహానికి అభిషేకం చేశారండి. మనం బాబావారిని అలా చూస్తూనే ఉంటాం అన్నమాట డైరెక్ట్గా.
మనం దర్శించుకున్న ముందు రోజు దర్శించుకున్న మేము ఆ బాబాని అలా మేము చూస్తూనే ఉన్నాం. ఇక్కడ మాకు అభిషేక పూజ జరుగుతోందండి. బాబాకి వేరే విగ్రహంతో అభిషేక పూజ చేస్తారండి. ఈ అభిషేక పూజ జరిగిన అనంతరం మనం ఎంత సేపు కావాలంటే అంత సేపు ఆ బాబా వారిని దర్శించుకుంటూ దండం పెట్టుకుంటూ ఎంత సేపైనా ఉండొచ్చండి. మమ్మల్ని ఎవ్వరు వెళ్ళమని చెప్పరన్నమాట మనల్ని. అంత బాగా జరిగిందండి ఆ అభిషేక పూజ దర్శనం. మాకు మనసు నిండిపోయిందండి ఆ అభిషేక పూజ దర్శనంతో. చాలాసేపు 1.5 అవర్ దాకా మేము అక్కడే ఉండిపోయామండి. ఆ బాబాని దర్శించుకుంటూ కన్నులలో నింపేసుకున్నామండి ఆ బాబాని. అంత బాగా దర్శించుకున్నాము. అభిషేక పూజ మాత్రం మీరు ఎవ్వరూ మిస్ అవ్వకండి. అది మాత్రం చాలా కాస్ట్ తక్కువ, దర్శనం కూడా చాలా బాగా జరుగుతుంది అన్నమాట. దర్శనానికి వెళ్ళినా అభిషేక పూజకి వెళ్ళినా దేనికి వెళ్ళినా కూడా మనం మొబైల్స్ కానీ స్మార్ట్ వాచెస్ కానీ పెట్టుకుని వెళ్ళకూడదండి. అక్కడ అవైలబుల్ లేదనమాట. మన బయట ఇలా షాపులు ఉంటూ ఉంటాయి కదండి, వీళ్ళందరూ చాలా మంది పిలుస్తూ ఉంటారు. ఇంకొక విషయం అండి, చెప్పులు కూడా మనం రూమ్లో పెట్టుకుని వెళ్ళడమే బెటర్ అనమాట. అయితే చాలా మంది బయట షాపింగ్లో చాలా మంది పిలుస్తూ ఉంటారు. ఇక్కడ చాలా మోసాలు ఉన్నాయండి. మనం ఇక్కడ ఇక్కడ 100 చెప్తారు, ఇంకో చోట 50 చెప్తారు, ఇంకో చోట 20 రూపీసే చెప్తారు. మనం చాలా జాగ్రత్తగా తీసుకోవాలండి. అక్కడ ఏం తీసుకున్నా బాబా విగ్రహాలు కానీ ఏ షాపింగ్ చేసినా చాలా చూసుకుని జాగ్రత్తగా తీసుకోవాలండి. అక్కడ చాలా మోసాలు జరుగుతూ ఉంటాయి. అందులో లాంగ్వేజ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళతో ముందే జరుగుతాయండి. వాళ్ళ లాంగ్వేజ్ మనకు అర్థం కాదు, మనం మాట్లాడేది వాళ్ళకు అర్థం కాదు, అందుకని చాలా ఇబ్బంది పడతామన్నమాట. ఇది మా హోటల్ అండి. ఇది గుడి దగ్గర నుంచే మాకు కనిపిస్తూ ఉంటుంది అనమాట. మా హోటల్ రూమ్ పక్కనే ఒక చిన్న రెస్టారెంట్ ఉందండి. అందులో చాలా విచిత్రంగా నాకు ఒక ఐటెం అనిపించింది, అది మీకు చూపించాలనుకున్నాను. ఇదేంటంటే సగ్గు బియ్యం కిచడీ అంటండి. చాలా బాగుందండి టేస్ట్, చాలా బాగా చేశారండి, చాలా టేస్ట్గా ఉంది. ఎప్పుడు మిస్ అవ్వకండి మీరు కూడా వెళ్ళిన వాళ్ళు. మళ్ళీ మేము ఈవినింగ్ కూడా ఒకసారి చావడి దగ్గరికి, ద్వారకామాయ దగ్గరికి వెళ్ళామండి. మేము వెళ్ళిన రోజు గురువారం కావటం వల్ల అక్కడ ప్రతి గురువారం కూడా బాబావారి పల్లకీ సేవ జరుగుతూ ఉంటుందంటండి. ఆ పల్లకీ సేవ దాదాపు ఒక 1 అవర్ వరకు జరుగుతుందంట. ఆ పల్లకీ సేవను కూడా మీరంతా చూసేయండి. మొత్తం అంతా ఇక్కడ చూపిస్తున్నాను, చూసేయండి. పల్లకీ సేవ చాలా బాగా జరిగిందండి, చాలా బాగా చేశారు, చాలా సేపు జరిగింది. ఇదంతా ఫ్రీ దర్శనానికి వెళ్లే రోడ్డు అనమాట అండి. గేట్ నెంబర్ 3 నుంచి ఇలా ఉచిత దర్శనానికి వెళ్తున్నారండి వీళ్ళందరూ. 200 రూపీస్ టికెట్ వాళ్ళు నెంబర్ 1 గేట్ దగ్గరికి వెళ్ళాలి. మాకు టికెట్ దర్శనానికి మాత్రం చాలా బాగా జరిగిందండి. దర్శనం కానీ, అభిషేక పూజ కానీ, ఈ పల్లకీ సేవ కానీ చాలా బాగా జరిగాయండి. ట్రైన్ లేట్ అయిందని ఏ మాత్రం బాధ లేకుండా మంచి దర్శనాన్ని ఆ బాబావారు మాకు ప్రసాదించారండి. అయితే నేను నెక్స్ట్ వీడియోలో మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఓల్డ్ షిరిడి అండి, మనం హెరిటేజ్ విలేజ్ అంటారనమాట దాన్ని. అది నెక్స్ట్ వీడియోలో పెడతానండి. ప్లీజ్ అండి, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మన శారదా ఛానల్ని.